మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇందులో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. ఈరోజు గౌరవ వేతనం పేరుతో ఈరోజు కనీస వేతనం పెంచేటటువంటి పరిస్థితి లేదు. గౌరవ వేతనం 10 నెలలకి 1000 రూపాయలు ఇస్తున్నారు. కానీ కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎలాంటి పని భద్రత లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు. ఈరోజు ఎవరు వస్తే వాళ్ళు తొలగించేటటువంటి పద్ధతి చేపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే స్పందించి తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గుడ్డుకి ఇచ్చేటటువంటి 2 రూపాయలు ఇచ్చి వారానికి 12 రూపాయలు ఇచ్చి కూడుకోడుగుడ్లు పెట్టాలని చెప్పేసి పెట్టినటువంటి వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి బెదిరిస్తుంది, తొలగిస్తుంది. కాబట్టి మేము అడిగేది ఒక్కటే, కనీస వేతనాలు 18,000 రూపాయలు ఇవ్వాలి, గుడ్డుకి సరిపడ బడ్జెట్ కేటాయించాలి, లేదా అంగన్వాడీ సెంటర్లకు ఎట్లయితే సప్లై చేస్తున్నారో మధ్యాహ్న భోజన కార్మికులు కూడా అట్లా సప్లై చేయాలి, పని భద్రత కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఈ తొలగింపులు లేకుండా రాజకీయ వేధింపుల్ని నివారించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు కనీస వేతనాలు అమలు చేస్తాను, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు విస్మరించాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో మొత్తం స్కీమ్నే రద్దు చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇట్లాంటి రద్దు చేసేటటువంటి చర్యలకు పూనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేపట్టడం జరగబోయే